గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే విశ్వోపప్లవ శమనైక బద్ధ దీక్షం విశ్వాసస్తవకిత చేత సాంజనానాం పశ్యామః ప్రతి నవ కాంతి కందలార్ద్రం పశ్యామః పథి పథి సత్సైశవం మురారే శ్రీకృష్ణుడి శైశవమూర్తి ప్రతి మార్గంలోనూ కనపడాలి మనకి కృష్ణుడు అంటే కృష్ణుని బాల్యం ప్రతి చోట కనపడాలంటే ప్రతి బాలకుణ్ణి కృష్ణుణ్ణి చూసినంత ముచ్చటగా చూసుకోవాలి మనం అంత బాగా చెప్తున్నారు చూడండి అయితే మనం కాళీ మర్దనం గురించి చెప్తున్నాం వేసవి కాలం ప్రారంభమైందట ఆ రోజుల్లో అయ్యేసరికి అలా వేసవి కాలం అంటే ఏంటంటే గంట గంటకి దాహం వేస్తుంది ఎక్కడ నీళ్లున్నాయా అని జంతువులు పశువులు జ మనుషులు కూడా వెతుకుతూ ఉంటారు ఈ గోపబాలుడు గో గోపాలకులు కృష్ణుడు బాలరాముడు కూడా అన్నం తెచ్చుకుంటారు కానీ నీళ్లు తెచ్చుకోరు నీళ్ళకి వీళ్ళకి యమునా నది ఉంది ఈ మడుగులు ఉన్నాయి బోలుడు అయితే ఏమైందట ఈ ఒకనాటి కాలం నాడు బలరాముడు రాలేదట కృష్ణమూర్తి ఒక్కడే మిత్రులతోటి గోవులను తోలుకుని బయలుదేరాడు మధ్యాహ్నం అవుతుంటే గోపాలు అసలు మధ్యాహ్నం దాకా ఆగలేకపోతారు తొమ్మిదికో పదికో చదివిన తిన్నారు మధ్యగానే తినేసరికి కొంచెం చల్లగా ఉంటుంది తర్వాత ఇంకొక గంట గంట అయ్యేసరికి దాహం వేస్తుంది వీళ్ళు ఏం చేశారు ఈ గోపబాలుడు గోవులతో సహా ఈ మడుగుని సమీపించారు ఏ మడుగులో అయితే కాళీయ సర్పం ఉందని చెప్పుకున్నామో దానికి దగ్గరగా వచ్చారు వచ్చేసరికి అలా దాహం వేస్తోంది వీళ్ళకి ఇది మంచిది కాదు అని చెప్పగలిగే పెద్దవాళ్ళు ఎవరు ఈ పిల్లల సమీపంలో లేరు ఈ మడుగు మంచిది కాదని వీళ్ళకి తెలియదు అసలు ఇంతలో ఏమైంది ఈ పిల్ల పిల్లలు గబుక్కున ఈ నీళ్ళల్లోకి వెళ్ళిపోయారు అంటే పరామర్శ లేదు చుట్టుపక్కల ఏమిటి ఏది పచ్చదనం లేదు నీళ్ళు ఏమిటి ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ వాసన బాగుండలేదు అలా అని తోచలేదనమాట మన ప్రాంతమేనన్న దీంతో ఒక రకమైన తొందరపాటు పిల్లలకి కొంత అజాగ్రత్త ఉంటుంది తెలిసి తెలియని తను దాంతో నీళ్ళల్లో దిగేశారు దిగటము ఈ నీరు కొద్దిగదే ముట్టుకున్నారంతే నోట్లోకి తీసుకున్నది కూడా లేదు మరణించారట ఈ యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుడు గా బాలుడందరికీ రక్షణగా ఉన్నాడు ఆయన ఏం చేశాడు అమృతం వర్షించే తమ చూపు తన చూపుతోటి పిల్లల్ని గోవుల్ని బతికించేశాడు అంటే గొడ్లు కూడా దిగినాయి లోపలికి కాస్త ఆవులు ఆవులు ఇవి కూడా దిగినాయి బయటకు వచ్చేసారు వాళ్ళు వెంటనే జీవించేశారు జీవించేసారు అలా వాళ్ళు మొదట తాము మరణిస్తున్న ఏదో అయిపోతాం తమకని తెలిసింది క్షణాల్లో తాము మామూలుగా అయితే ఒకళ్ళనొకళ్ళు ముట్టుకు చూసుకున్నారు ఈమిట్రా మనకేం కాలేదు అని అప్పుడు ఏమనుకున్నాడంటే కృష్ణమూర్తి కృష్ణుడు ఎలా భావించాడు ఈ మడుగుని పానయోగ్యంగా చేయాలి ఈ నీళ్ళని ఇలాంటి మడుగు ఇట్లా గోవులు మనుషులు వచ్చే మధ్యలో ఇంత విషతుల్యమైన మడుగు ఎందుకు ఉండాలని భావించాడేను ఏం చేశాడు అటు ఇటు చూస్తే చూడు ఆ నీటి వచ్చే ఈ వేడి విషపు గాలికి చెట్లన్నీ మాడిపోయినాయి ఏం చెప్పుకున్నాగా ఏమీ పచ్చదనం లేదు ఒక ఎత్తైన కడిమి చెట్టు మాత్రం పచ్చగా నిలిచి ఉందిట ఒకే ఒక చెట్టు ఉంది అక్కడ ఆ చెట్టు మీదట పూర్వం గరుక్మంతుడు ఆ చెట్టు మీద వాలేట ఆ చెట్టు అందుకని ఆ చెట్టుకి సర్పాల విషయం ఆ ఏమీ తెలియదు గరుడమణి ఉన్న చోట గారుడమణి గురించి చెప్తుంటారు గారుడమణి ఉంటే సర్పం దగ్గరికి రాదని గారుడ విద్య ఉన్నవాడికి రాదని సర్పాలని కంట్రోల్ చేస్తుందని ఎట్లా గద్ద కనపడిందంటే పాములు పారిపోతాయని చెప్పుకుంటుంటాం మనం కూడా ఇప్పుడు అయితే ఈ ఎత్తైన చెట్టు మాత్రం ఉంది కడిమి చెట్టు అంటే బహుశా మన అమ్మవారికి పెట్టుకుంటాం పువ్వులు కదంబ వృక్షం లాంటిది అని అనిపిస్తుందండి ఖచ్చితంగా అవునో కాదో నాకు కూడా తెలీదు కానీ ఈ రెండు ఒకటేనన్న భావన మాత్రం అనిపిస్తోంది మరి అయితే ఈ పైకి ఎక్కిన చెట్టు పైకి ఎక్కాడు పైదాకా ఎక్కిన తర్వాత ఏం చేశాడు పైన వచ్చిన ఉత్తరీయం లాంటిది అది నడువుకి గట్టిలాగా గట్టిగా కట్టి చెట్టు ఎక్కాడు ఎక్కిన తర్వాత బాగా ఎత్తుకెక్కి చూసుకున్నాడనమాట కిందకి నీళ్ళలో పడతామా అని సరిగ్గా చూసుకుని ఆ చెట్టు కాస్త ఇట్లా ముందుకెళ్ళింది అక్కడి నుంచి చెంగుమని ఒక్క దూకు దూకి ఉన్న మడుగు మధ్యలోకి దూకేశాడట ఈ ఒక పైనుంచి ఒక బరువైన ఇది పడేసరికల్లా ఏమవుతుంది ఏమైంది నీళ్ళు ఇట్లా వివ్వెత్తున పైకి లేచి అంతే మనం చూడండి ఒక రాయి ఏం కానీ నీరు పైకి రాదు వచ్చింది కృష్ణుడు మధు మడుగులో ఈదటం మొదలు పెట్టాడట తన నివాసం మీద జరిగిన దాడి ఏదైనా అసలు గుమ్మం దాకా వస్తేనే గట్టు దిగి వచ్చిన వాళ్ళనే చంపేసే లక్షణం కలిగిన చోట ఎవరైనా తమంతట తాము చెట్టు మీద ఎక్కి తన మీద దూకటం అంటే చాలా పెద్ద ప్రయత్నం ఆశ్చర్యపోయాడు ఇతను కాళీయుడు సర్మని వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు చూడబోతే తన మీద దాడికి ఎవరో పెద్దవాడు దూకా తీరా చూస్తే ఇంతే ఉన్నాడు పిల్లవాడు ఆరేడు సంవత్సరాల చిన్నవాడు త చిట్టి పిల్లవాడు నా మీదకి దూకటం ఏమిటని అనిపించి ఏం చేశాడు కృష్ణుడిని కదలనీయకుండా తోకతో చుట్టేసి దొరికిన చోటల్లా భయంకరమైన విషం చిమ్ముతూ సెట్ అన్ని పడగలతోటి ఈ పాము చుట్టల్లో చిక్కిన ఈ నీళ్ళల్లో పడ్డాడు పైకి తేలేడు కాళీయుడు వచ్చాడు సర్పం సర్పం చుట్టేసింది ఈ చుట్టిన సర్పం మనకి ఎట్లా కనపడుతుంది బయట నుంచి చూసేవాళ్ళకి ఈ లోపల పడినవాడు పైకి రాకపోయేసరికి అలా మళ్ళీ కనపడలేదు కదా పాము చుట్టల్లో చిక్కుకుపోయాడు పిల్లలంతా అరుపులు కేకలు పెట్టారు కృష్ణ కృష్ణ నరిచారు కొంతమంది దుఃఖంతో మూర్చపోయి అయిపోయాడు కృష్ణుడు అని ఆవులు దూడలు పెద్ద పెద్ద అరుపులు మొదలుపెట్టినాయి మోరలు పైకెత్తి సై భయంతో అరిచే అరుపు మామూలుగా ఆవు అంబా అంటుంది పెద్దగా అరవదండి పెద్ద శబ్దాలు చేయడం అప్పుడప్పుడు అంటుంది ఎంతసేపు అరవదు అది భయంతో అరిచే అరుపు దూరంగా విన్నవాడికి తెలిసిపోతుంది భయపడుతున్నాయి అని మొత్తం ఉన్న ఆవులు దూడలు అన్నీ మోరలు ఎత్తి పెద్ద పెద్దగా అంబారవాలు రవాలు చేసినాయట చేసేశారు కల గోకులంలో ఉన్నట్టుండి తండ్రి తల్లి తల్లులు అందరి తల్లులు తండ్రులు చాలామంది ఊళ్ళోనే ఉన్నారు కదా ఏవో దుశ్శకుణాలు కనిపించినాయట ఈ బలరాముడు తోడు లేకుండా వెళ్ళిన కృష్ణుడు ఏదైనా ఆపదలో చిక్కుకున్నాడని అనుమానం వచ్చేసింది నందుడికి వెంటనే కొంతమంది పెద్దవాళ్ళని వాళ్ళని వెళ్ళి తీసుకుని ఆవులు వెళ్ళిన గుర్తుల్ని వెతుకుతూ ఏ పక్కకి వెళ్ళాయి ఆవులు అని వెతుకుతూ వెళ్ళారట వాటి కింద ఇప్పుడు వీళ్ళంతా కంగారు పడి కర్రలు కఠార్లు తీసుకుని బయలుదేరేసరి కల్లా ఆడవాళ్ళకి భయందు ఆయన కంగారు పడుతున్నాడంటే ఏదో జరుగుతోందనమాట ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు కూడా వీళ్ళు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చారట అందరికీ ఆందోళన భయము బలరాముడికి ఏ భయం లేదు ఆయనకి తెలుసు కృష్ణుడు ఏం చేస్తాడు ఏం చేయగలడు అసలు ఆయన ఎవరు అనేది స్పష్టంగా తెలిసిన వాడు బలరాముడే ఆయన నిశ్శబ్దం ఏమేమి మాట్లాడు వాళ్ళంతా నడుస్తున్నారు తను కూడా వచ్చాడనమాట అయితే ఆందోళన చెందలేదు ఎక్కడో ఈయన ఏదో చేస్తున్నాడు ఏదో దు దుష్ట శిక్షణ జరుగుతోంది అదే జరుగుతోంది కంగారేం లేదనుకున్నాడు పైకి ఏమి తేలకుండా బయలుదేరాడట ఇతర బాలురి గుర్తు కాలి గుర్తుల మధ్య గోవుల గిట్టల మధ్య పద్మము అంకుశము ధ్వజము చిహ్నాలు కలిగినటువంటి కృష్ణుడి పాదముద్రలు స్పష్టంగా కనపడ్డాయట పాదాలు అంటే నేల మీద నడిస్తే ముద్రల్ని చూసి గుర్తుపట్టగలిగేంత అత్యద్భుతమైన చిహ్నాలు కలిగిన వాళ్ళు పరతత్వ చిహ్నము భగవంతుడి పాదాల్లో ఉంటాయి మనం వెంకటేశ్వర సుప్రభాతము ప్రపత్తి గనక వింటే మనకు తెలుస్తుందండి పాదాల్లో రేఖామయధ్వజ సుధాకల శాతపత్ర వజ్రాంకుశాం బృహ కల్పక శంఖ చక్రై అని చెప్తారు ఎట్లా ఉంటాయంటే అమృత కలశం కూడా ఉంటుంది పాదంలో ఆ పాదం నేల మీద పడితే ఆ గుర్తు అట్లా కనపడుతుందండి వీళ్ళు అట్లా గుర్తుపట్టారు శ్రీకృష్ణుని పాదాలు ఇప్పుడు పోతన్నగారు ఇంత వివరంగా రాశారేమోనని అనిపిస్తుంది కానీ వ్యాస భాగవతంలో కూడా ఇది ఉన్నదండి వ్యాసుల వారు కూడా సరి చిన్నవాడి ఆరు సంవత్సరాల పసివాడి పాదరేఖలు గుర్తుపట్టదగినంత అత్యద్భుతమైన పాదరేఖలు అని చెప్తున్నారు అది చూసి వీరు చూసుకుని తెలుసుకున్నారు కృష్ణుడు నడిచాడు ఇక్కడ ఆ కాళీయుడు దాకా వెళ్ళిపోయినాయి అడుగులు సరే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడికి వెళ్లేసారు కదా తన శరీరంతో చుట్టేసి పడగలతో కప్పేసి కృష్ణుడిని ఎవరికీ కనపడివ్వకుండా చేసిన మహాసర్పం కాళీయుడు కనపడ్డాడు వీళ్ళకి అడుగులో బిడ్డని రక్షిస్తాను అయ్యే తల్లులు ఆగుతారా అమ్మో నా పిల్లాడు ఇంకేముందని యశోదాదేవి పరిగెత్తిపోయింది గోపస్త్రీలంతా పట్టుకున్నారు ఈ నందుడు మరికొందరు బలిష్టమైన వాళ్ళు నీళ్ళలోకి దిగబోతే అందరూ పెద్దవాళ్ళు వద్దురా నాయన నాయన వద్దురా అంటున్నారు నువ్వు రాజు నువ్వు బలరాముడు ఏం భయం లేదు ఆగండి ఆగండి అని అందరినీ ఆపేడు అందరూ ఏడుస్తున్నారు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ ఏడిపే కృష్ణుడు ఏదో అయిపోతున్నాడు ఇంకేముంది కృష్ణ అని కేకలే ఆకాశం దాకా వినపడేటట్టుగా కృష్ణుడి కోసం కేకలు పెడుతున్నారు ఇంతలో ఈ కాళీయుడట ముహూ కృష్ణుడిని ఒక ముహూర్తకాలం అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు తన చుట్టలతో నలిపేశాడట ఈ పా పాము చుట్టేసి ఫార్టీ ఎయిట్ మినిట్స్ అట ముహూర్తకాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు కృష్ణుడు అసక్తుడిలాగా భరించాడు ఆ నలుపుడంతా ఆ పాము చుట్టలకి దొరికిపోయి అట్లా అసక్తుడిగా ఉండిపోయాడు ఇప్పుడు ఏమైంది గోకులంలో వాళ్ళ వీళ్ళ ఏడుపులు అవి వినిపిస్తే వాళ్ళు ఇంకా భయపడిపోతున్నారు మడుగుల్లోకి దిగేస్తారనిపించింది ఆయనకి ఇప్పటిదాకా ఖీడికి ఆయన సరదా తీర్చుకునేందుకు ఆయన వేడుక తీరేందుకు సమయం ఇచ్చిన వాడు ఒక్కసారిగా ఇంకా చాలనుకున్నాడు శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడట శ్రీకృష్ణుడు పడగలు లేస్తూ ఉంటాయి తను శరీరం పెరుగుతుండే సరికల్లా అదిమి ఉంచిన పడగల మీద ఒత్తిడి పడగలు వంద పడగలు ఉన్నాయట అతనికి ఇవి ఒత్తిడిని తట్టుకోలేకపోయినాయి సాగ తీస్తున్నట్టయిపోతుంది రబ్బర్లా ఉంటుంది పాము చర్మం అక్కడ చేసేది ఏం లేక ఈ మహాసర్పం ఏం చేసింది చుట్టేసి తలతో అణిచేసింది అనమాట పడగలతోటి అణిచేసింది శరీరం పెరుగుతుంటే ఈ పడగలు వెనక్కి తోసేయబడుతున్నాయి నొక్కేయబడుతున్నాయి మెల్లిగా ప పైకి ఎత్తి చూస్తుండిపోయింది ఇట్లా సర్పం వెనక్కి వచ్చేసింది ఈయన ఈ మధ్య చుట్టల మధ్యలో నుంచి పైకి పెరుగుతున్నాడు తల వెనక్కి పెట్టి ఈ పడగల్లో ఉన్న ఎన్నికలతోటి అని నిర్ఘాంతపోయి చూస్తుంది అనమాట ఈ పెరుగుతుంటే శరీరం నిలువే కాదు కదా అడ్డంగా కూడా పెరుగుతుంది నిష్ఫలమైన రోషంతో చూస్తుంది అట సర్పం ఈ స పెరిగే సరికల్లా ఈ ప గట్టిగా పట్టి ఉంచి ఉంచాడు కదా చుట్టాలు చుట్టి ఈ చుట్టాలు సాగిపోవడం మొదలుపెట్టినాయి ఇప్పుడు బిగుద్దాం అనుకున్నాడు బిగిస్తే ఇంకా సాగిపోతుంది ఇంకా చేసేది ఏం లేక వదిలిపెట్టేశాడు కృష్ణుడు వదిలేసాడు ఈ పట్టు నుంచి విడవబడ్డ కృష్ణుడు గటు మీదకి ఎక్కే ప్రయత్నం చేయలేదు చేయకుండా ఏం చేశాడు దాంతో ఆడడం మొదలుపెట్టాడు ఆ సర్పంతో వేగంగా దాని చుట్టూతా ఈదుతున్నట్టు ఈ సర్పం కూడా తన చుట్టూతా ఈదేవాడి మీద కాటు వేయటానికి పడగలు విసురుతూనే ఉంది పాము కూడా ఊరుకోదు ఆ గుణం లేదనమాట వంద కాదండి నూటొక్క పడగలు ఉన్నాయి కాళీయుడికి ఈ నూటొక్క పడగల్ని తిప్పుతోంది తిప్పి ఇప్పి ఎప్పుడు అవకాశం వస్తే ఏ పడగతో కుదిరితే ఆ పడగతో కాటేద్దామని ప్రయత్నం చేస్తోంది అట్లా కాసేపు ఆడి కృష్ణుడు ఒడుపుగా దాన్ని మెడ పట్టుకుని పడగల మీదకి ఎక్కేశాడు సర్పం తల మీదకి ఎక్కాడనమాట ఈ సర్పపు పాము తాలూకు పడగల మీదకి నిలబడేసరికి పద్మాలు ఎర్రగా ఉంటాయి హరిపాదాలు ఆ ఎర్రటి స్వామివారి పాదాలు పడగల మీదున్న మణుల స్పర్శతోటి పద్మాల్లాగా మెరవడం మొదలుపెట్టాడు ఈ పాము సర్పము దివ్య సర్పం ప్రతి పడగ మీద దానికి మణుంది ఉంది ఆ మణులు నూటొక్క మణులు వాటి మీద ఈ ఎర్రటి పాదాలు దగ్గిన ఎకసర్కలు ఇంకా ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయట ఆ పాదాలు అఖిల కళలకి ఆది గురువైన శ్రీహరి కృష్ణుడి రూపంలో ఈ కాళీయుడి పడగల మీద నాట్యం చేయటం మొదలుపెట్టాడు కాళీయుడు ఇప్పుడు కాలు కదిలినప్పుడల్లా ఏది తన వైపుకి వంగకుండా పైకి వస్తుందో దాని మీద తొక్కడం మొదలు పెట్టాడనమాట ఏది ఒక్క పడగని కూడా కాలు తగలినివ్వకుండా లేదు ఆ పాము ఊరుకోటల్లా ఈతను కది పక్క కదిలినప్పుడల్లా పడగెత్తుతోంది కొట్టడానికి కాటేయటానికి ఆ లేపిన ప్రతి తలని తొక్కి చిత్త కొట్టేసాడట తలంతా చివరికి ఏమైందంటే గొడుగులాగా ఇట్లా అని నిలబడే పడగని దించేసేట మెత్త అత్తగైపోయింది శరీరం శిథిలమైపోయింది పాము పడగా నిలబడేలాగా లేదు తొక్కిడికి లోనైపోయాడు విపరీతంగా కాళీయుడి భార్యలు తెలుసుకున్నారు నాయన ఇగో చంపేసేలాగా ఉన్నాడని అనుకుని ఏం చేశారు పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఇంకాసేపు కనుక ఆ పాదాల కిందే ఉంటే ఈయన మనకు దక్కడని భావించి ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇద్దరు భార్యలట ఇతన్ని ప్రతిభిక్ష పెట్టు నాయన నా భర్తను వదిలిపెట్టేసేయమని ప్రార్థించారు మనం కాళీయ మర్దనం పిక్చర్ చూస్తుంటాను చూడండి ఫోటో చూస్తే మనకు కనిపిస్తుంది దాని మీద నుంచున్నాడు తోకని పట్టుకున్నాడు అని ఇది తోకతోటి కూడా దాడి చేయగలదు ఆ తోక పట్టుకుంటే ఏమవుతుందంటే కదలలేదన్నమాట ఇంకా సర్పం కదలకండా చేసాడు అక్కడి నుంచి ఈ రెండు సర్పాలు వచ్చి బతిమలాడినాయి నువ్వు దుష్ దుష్టుల్ని శిక్షించడానికి వచ్చిన జగన్నాథుడు అని మాకు తెలిసింది దయామయుడు వినువు నువ్వు ద్వేషంతో పగతో కోపంతో ఎవరి మీదకి వెళ్ళవు ఎవరైతే సన్మార్గుల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళ జోలికే వెళ్తావు కానీ లేనివాడిని నువ్వేమీ చేయవని మాకు తెలిసిపోయింది నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఇంత శిక్షించిన మా భర్తను ఇట్లా తలలు చితకొట్టేసినా సరే ఇది మా మీద నువ్వు చూపించిన అనుగ్రహమేనని భావిస్తాను తండ్రి ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ నిన్ను ముట్టుకోలేరు నీ పాదధూళిని శిరస్సు మీద ధరించే అవకాశం మాకు దొరికింది ఆ ఈ వాళ్ళు కోసేవాళ్ళు నీ పాతూళ్ళు కోసం వచ్చేవాడు భూలోకం అంతా రాసిస్తానన్నా వాడి కక్కల నీ పాతధూ కావాలి అలాంటి పాతధూళ్ళని మా అన్న మా భర్తకి అనుగ్రహించావు నాయన అతని పాపాలు నశించినాయి ప్రాణాలు కోల్పోయేలాగా ఉన్నాడు మాకు భర్తే ప్రాణం స్త్రీలకి భర్తే కదా ప్రాణం కాబట్టి మాకు ప్రతిపక్ష పెట్టు అని బతిమలాడుకున్నాడు బతిమలాడే సరకల్ వాళ్ళ ప్రార్థనలను మన్నించి కృష్ణుడు అతన్ని విడిచిపెట్టాడు స్వామి దయవల్ల అతని గాయాలని తలంతా చితికిపోయింది కదా అవన్నీ మానిపోయినాయట పూర్తి శక్తి వచ్చింది తన ప్రవర్తనకి సిగ్గుపడుతూ చేతులు జోడించి విన్నవించాడు మమ్మల్ని క్షమించు మేము పుట్టుకతోటి దుష్టులము తమో గుణ ప్రధానము మాకు కోపము పగ రెండు ఎక్కువే నువ్వు కొడుతున్నా నువ్వు చిత కొడుతున్నా అయినా కాటేయటానికే ప్రయత్నం చేశాను ఇవేవి మేము కోరి తెచ్చుకునేవి కావు కదా ఏ వ్యక్తి తన ఎంత చక్కటి పాయింటో చూడండి ఏ వ్యక్తులు తమ దుర్గుణాలని తమతో తెచ్చుకోరు ఏ జీవి ఏ లక్షణాలతో పుట్టాలో వేటితో జీవించాలో నిర్ణయించే జగన్ నియామకుడివి నువ్వే అంటే సర్పాలకి పగ భగవంతుడే పెట్టాడు ఇది మానవుల ఎందుకు కుదరదండి నాకు ఈ లక్షణం ఉంది నేను భగవంతుడు నాకు పెట్టాడు అని అనడానికి వీల్లేదు భగవంతుడిని మానవులు అని ఎందుకు చెప్పారంటే మానవత్వంతో ఉండమని మానవులను సృష్టించాడు మనం రకరకాల లక్షణాలు తెచ్చుకుని ఇదంతా దేవుడే మాకు పెట్టాడని అనడానికి వీల్లేదు సర్పానికి ఉంది ఆ అవకాశం ఎందుకంటే దానికి పగపట్టే గుణం కాటేసే గుణం తన జోలికి వస్తే వదిలిపెట్టనే లక్షణం మర్చిపోకుండా వెంబడబడ్డం ఆ గుణం అంతా భగవంతుడిచ్చింది నువ్వే పెట్టావు నాయన నువ్వు ఏ శిక్ష విధించాలనుకున్నా నువ్వు నా మీద చూపించిన అనుగ్రహంగానే భావిస్తాను నమ్మా నన్ను క్షమించమని అన్నాడు అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే కాళీయ నువ్వు గరుక్మంతుడికి భయపడి ఈ మడుగులో దాక్కున్నావని నాకు తెలుసు ఇప్పుడు నా పాదచిహ్నాలు నీ పడగల మీద ఉన్నాయి గరుక్మంతుడు గరుడు నిన్ను ఏమీ అనడు కాబట్టి నీ పరివారంతోటి సహా నువ్వు ఈ మడుగును వదిలిపెట్టేసి నువ్వు రమణక ద్వీపానికి వెళ్ళిపో రమణక ద్వీపం అని ఆ ద్వీపమే సర్పాలకి ఆలవాలమట వాటి నివాస స్థానం అదే ఈ కాళీయుడు అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు రమణక ద్వీపానికి వెళ్ళిపోవు నీ తల మీద ఉన్నాయి కాబట్టి నేను గరుడు ఏమీ చెయ్యడు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఈ కాళీయుడు అతని భార్యలు కృష్ణుని పూజించి పా ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరి రమణక ద్వీపానికి వెళ్ళిపోయాను శ్రీకృష్ణుని పాదస్పర్శి వల్ల అందులో ఉన్న విషం మడుగులో ఉన్న విషం అంతా విరిగిపోయిందట అని శుకులు ఈ కాళీ మర్దన వృత్తాంతాన్ని చెప్పారు అయితే ఇప్పుడు ఈయన అడుగుతున్న పరీక్షతు ఋషులు మరి సర్పాలకి నివాస స్థానం ఏది రమణక ద్వీపం కాళీయుడు అది వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాడు పైగా గరుడుకి భయపడి దాక్కున్నాడు అప్పుడు గరుడు అంత కోపం వీడి మీద ఎందుకు ఆయనకి మిగిలిన ఏ సర్పాలకి లేని భయం ఇతనికి ఎందుకుంది ఏం అపచారం చేశాడు కాళీయుడు ఈ మడుగులో దాక్కున్నంత మాత్రాన ఇప్పుడు పోనీ ఎక్కడో దాక్కున్నాడంటే ఒక రకం ఒక చెరువులో దాక్కుంటే గరుకు మంచుడు ఎందుకు వదిలిపెట్టాడు ఇతన్ని అని అడిగాడు అడిగేసారు కల ఇప్పుడు చెప్తున్నాడు ఎంతో చక్కగా చెప్పారనమాట వినత కద్రువ కశ్యపుడి భార్యలు మనకు తెలిసిందే వినత కుమారుడు గరుడు అతని వైనతేయుడు అంటారు కద్రువ కుమారులన్నీ సర్పాలు వాటన్ని కాద్రవేయులు అంటారు అయితే ఈ రమణక ద్వీపంలో ఉన్న వీళ్ళకి ఏంటంటే సర్పాలని గరుడుకి ఆహారంగా నిర్ణయించారు అది జగద్విదితమే ఆ సంగతి ఈ రమణక ద్వీపంలో ఉన్నది సర్పాలని గరుడు స్వేచ్ఛగా భక్షించేవాడు నాగులకి భయం పట్టుకుని ఇలా వదిలేస్తే ఈయన అందరినీ తినేస్తాడు మన జాతే మిగలదని వాసుకి మొదలైన వాళ్ళు ఆదిశేషువు వాసుకి సర్పాలలో ఆద్యులు కదా వాళ్ళు ఏం చేశారంటే గరుడుతోటి ఒక ఒప్పందం చేయించారు వాసుకే చేయించుకు చేసుకున్నాడు ఆదిశేషువు ఎప్పుడు మనకి విష్ణుమూర్తితోటే ఉన్నాడు ఆయన ఇంకా తన జాతి వాళ్ళతోటి కలిసిన దాఖలాలు కనపడవు మనకి ఎప్పుడు వాసుకి మాత్రం తమ సర్పజాతితోటి రాజుగా ఉన్నాడనమాట ఒక ఒప్పందం ఏం చేశారంటే సర్పాలు ప్రతి నెల అంటే ఈ మానవులు ఏం చేసేవాళ్ళు తమకి సర్పాలు తమనేమి చేయకుండా ఉండటం కోసం ఆహారాన్ని సమర్పించేవారు తమ వంతు ఆహారాన్ని ప్రతి నెల అమావాస్య నాడు ఎవరు ఏమి తినకుండా ఒక చెట్టు కింద ఉంచుతాము దాన్ని స్వీకరించి నువ్వు ఒక సర్పాలని మాత్రం వదిలిపెట్టేసి ఇట్లా ఎంతసేపు ఎప్పుడు కనపడితే అప్పుడు చంపేయద్దని అని బతిమలాడుకున్నారు సరే ఒప్పుకున్నారు అయితే ఒక నెల అమావాస్య నాడు గదా ఆహారాన్ని సమర్పించేది ఈ కాళీయుడికి కూడా ఆ ఛాన్స్ ఆ వంతు వచ్చిందనమాట అయితే ఈ వంతు ఎందుకు ఏంటంటే కాళీయుడు అసాధారణ విషశక్తి సంపన్నుడు నూటొక్క పడగలున్నాయి అతని విషశక్తి సామాన్యమైంది కాదట అంటే ఇది ఒక ప్రత్యేకమైన సర్పం అనమాట దాంతో అతను ఏంటంటే దూరంగా ఉన్న జీవుల్నేమో విషం చిమ్మి చంపగలడు దగ్గరగా వచ్చిన వాళ్ళని కాట అందుకుంటాడు అతని విషం బారిన పడితే చమ్మ బతకడం అసాధ్యం ఏ ప్రాణైనా సరే దాంతో విషగర్వంతో వీగుతున్నటువంటి కాళీయుడు గరుడుని లెక్క చేయకుండా ఆయనకి ఇవ్వాల్సిన ఆహారాన్ని తనే భుజించేశాడు తినేసాడు ఒప్పందం ప్రకారం చెయ్యాలి కదా గర్వం ఏం చేస్తాడో చూద్దామని చూద్దామనే సరికల్లా సరే ఈ కాళీయుడు చేసిన పని గరుక్ తెలిసిపోయింది ఆయన ఏం చేశాడు కోపంతో మండిపడుతూ ఈ మహాసర్పం ఉంటున్నటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు కాళీయుడు భయపడ్డా భయం ఏం లేదు ఎందుకంటే నా విషయం ఇంత గొప్పది నేను చాలా గ్రేట్ అన్న భావంతో ఉన్నాడు కదా ఉవ్వెత్తున ఈ వంద పడగలతోటి లేచి ఈ గరుకు మంతుడిని కాటేశాడ కాటేశారు కల్లా ఈ గరుకుమంతుడిని ఆ విషయం ఏమీ చేయలేదు కాటే ఇలాంటి వంద పాములు కాటేసినా ఆయనకి అయ్యేదేం లేదు తనకి ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వకుండా అంటే చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించకుండా పొగరుతోటి తన మీదకే దాడి దిగిన ఈ సర్పాన్ని ఏం చేశాడంటే ఎడమ రెక్క చాచి కొట్టాడట అసలు బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటుందట ఆయన రెక్కలు బంగారపు రెక్కలు కొట్టేసరికల్లా ఈ సర్పం కాస్త దానికి ఏమైపోయిందంటే ఎక్కడికక్కడ శరీరంలో సందులన్నీ ఊడిపోయినాయి అనమాట అంటే అన్ని కీళ్ళు విరిగినంత పని అయింది ఆ దెబ్బ తట్టుకోవడం చాలా కష్టం ఈ కొట్టే గరుక్మంతుడు పొడిచి చంపి ఉండవచ్చు ఆ పని చేయలేదు చంపనని ముందే ఈ నాగులకి మాటిచ్చున్నాడు కదా కోపం వచ్చింది ఆయనకి ప్రశ్నిద్దామని వచ్చాడు ఈ ప్రశ్నిద్దామని వస్తే అవతలవాడు ప్రశ్నకి సమాధానానికి అవకాశం ఇవ్వకుండా దాడికి దిగినప్పుడు ఏం చేయాలి అందుకని కొట్టాడు ఈ కొట్టిన దెబ్బకి ఏమైంది పడ్డాడు చాలా ఒళ్ళంతా చితికిపోయింది ఎక్కడికక్కడ కీళ్ళు వాళ్ళు ఊడిపోయినట్టు అయిపోయినాయి ఏం చేశాడు సార్ సరసరా పాకుతూ ఈ యమునా నది తీరంలో ఉన్న మడుగులోకి ప్రవేశించాడు అయితే ఈ యమునా నది తీరంలో మడుగుంటే గరుడుకి ఏం కష్టమండి ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు కానీ ఈ మడుగులోకి ప్రవేశార్హత లేదట గరుక్మంతుడికి అందుచేత ఆయన వదిలిపెట్టేశాడు దాంతో కాళీయుడు ఇక్కడే ఉండిపోయాడు అయితే ఈ మడుగులోకి గరుక్మంతుడు ఎందుకు వెళ్ళలేకపోయాడు ఎట్లా కాళీ కాళీయుడు ఇక్కడ రక్షణ పొందాడో వచ్చే కథలో విందామండి అయితే ఈ మర్దన గాథని వినేవాళ్ళు చదివేవాళ్ళు చెప్పించుకుని వినేవాళ్ళకి కూడా విషభయం ఉండదని విషంతాలకు ప్రమాదాలకి లోనుగారని వ్యాసల వారే స్వయంగా సెలవిచ్చారు దీంతో భాగవత సుధ ఈ ఈరోజు భాగం సమాప్తం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం